లెక్క చూద్దాం చూడండి. రెండో లెక్క ఎన్పిడిసిఎల్లో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ ఆర్ ఓమ్స్. అది ఎంత ఉన్నదో దాని యొక్క రెసిస్టెన్స్ ప్రస్తుతం ఎంత ఉన్నది? ఆర్ ఉన్నది. అంటే ఒక కండక్టర్ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇలా ఉంది. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ హాఫ్, దాని డయామీటర్ ఏంటంటే వ్యాసాన్ని సగం చేసిండు చేస్తే, అండ్ లెంగ్త్ ఈజ్ డబుల్డ్, లెంగ్త్ ని డబుల్ చేసిండు, ద రెసిస్టెన్స్ విల్ బి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇది అంటే ఏం చేస్తాడు, డయామీటర్ సగం చేసిండు అంటే ఏమైతుంది, ఇది ఇంత సన్నం అవుతుంది. లెంగ్త్ ని ఏం చేశాడు, డబుల్ చేసిండట. అర్థమైందా మీకు? లెంగ్త్ డబుల్ అయింది, డయామీటర్ సగం అయినప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? ఆర్ అవుతుందా, టూ ఆర్ అవుతుందా, ఫోర్ ఆర్ అవుతుందా, ఎయిట్ ఆర్ అవుతుందా అనేది క్వశ్చన్. దీని ఫార్ములా ఏంటంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనే ఫార్ములా. ఓకేనా? జనరల్ గా ఏ ప్లేస్ లో ఏం తీసుకుంటామంటే ఫైవ్ డి స్క్వేర్ బై ఫోర్ అని తీసుకుంటాం, ఫైవ్ డి స్క్వేర్ బై ఫోర్. ఓకే, ఎందుకు? ఏరియా, వైశాల్యం, ఇది వృత్తం కదా, వ్యాసార్థం అని ఇచ్చిండా లేదా? అందుకు ఏరియాకు బదులుగా ఏం తీసుకున్నాము, డి స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, చాలా జాగ్రత్తగా. ఇది ఆర్ వన్ మొదటి కండిషన్, దీని లెంత్ ఎల్ వన్, దీని డయామీటర్ డి వన్. ఓకే, దీని నుంచి ఏం చేద్దామంటే ఒక చిన్న చేద్దాం చూడండి, ఇంకోటి ఏం చేద్దామంటే ఇంకోటి ఆర్ టూ రో, సేమ్ మెటీరియల్ కాబట్టి ఇది ఎల్ టూ ఫైవ్ డి టూ స్క్వేర్ బై ఫోర్, రెండింటిని డివైడ్ చేసినండి. ఇట్లా చేస్తే ఏమేమి కొట్టుడు పోయింది చూడండి, రో రో ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ అయిందా? ఇప్పుడు మీకు జనరల్ గా ఉపయోగపడే ఒక ఫార్ములా వచ్చింది, ఏంటంటే ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ బై డి వన్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ టూ బై డి టూ స్క్వేర్. ఇది ఇది పైకి వెళ్తే ఏమైతుంది, ఇట్లా రాస్తాను చూడండి, ఏమని రాస్తానంటే ఆర్ వన్ బై ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ బై డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ బై ఎల్ టూ. ఇది ఒక ఫార్ములా రెడీ అయింది ఇప్పుడు మనకి, అంతేనా కాలేదా? ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏమైతే జనరల్ గా అయితే ఇక్కడ రాయొచ్చు కదా, ఇది తీసేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఇది మంచిగా రాయాలంటే ఏం చేయాలి, దీని పైకి వెళ్తే ఏమైనా తిరగబడుతుందా లేదా, తిరగబడితే ఏమైతే డి టూ బై డి టూ స్క్వేర్ బై ఎల్ వన్, ఇదే ఇక్కడ రాసిన నేను. ఇప్పుడు ఇక మన ఆన్సర్ వస్తాను చూడండి ఏమొస్తుందో. మీ కండిషన్ ఏం చెప్పిండు, ఎల్ వన్, ఎల్ వన్ అనేది ఎల్ అనుకోండి, ఎల్ టూ ఎంత అంటాడు, డబుల్ అయింది అంటాడు, టూ ఎల్ అవుతాను. డి వన్ అనేది డి టూ డి అనుకోండి, డయామీటర్ ఏమైంది, సగం అయింది, డి టూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, డి బై టూ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ప్రతిక్షేపిద్దాం చూడండి, ప్రతిక్షేపిస్తే ఏమైతుంది, ఎల్ వన్ విలువ ఎంత, ఎల్, ఇదెంత, డి వన్ విలువ డి స్క్వేర్, డి కాబట్టి డి స్క్వేర్ అవుతుంది, ఇంటూ డి టూ విలువ ఎంత, డి బై టూ, ఎల్ టూ విలువ ఎంత, టూ ఎల్. ఓకేనా? ఇక్కడ ఎల్కి ఎల్ పోయింది, డి స్క్వేర్ కి డి స్క్వేర్ పోయింది, ఏం మిగిలింది అయ్యా అంటే మీద వన్ బై టూ బై టూ మిగిలింది. అవునా? రైట్. అంటే ఏం మిగిలింది ఇక్కడ, వన్ బై టూ ఇంటూ వన్ బై టూ, ఇది మీదికి వెళ్తే కిందికి తిరగబడుతుంది, అంటే ఏం మిగిలింది ఇక్కడ, వన్ బై ఫోర్. అంటే మనకి ఏమొచ్చింది, ఆర్ వన్ బై ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ ఇక్కడ చిన్న తప్పు చేసి పాస్.
సో ఇప్పుడు ఇక్కడ విలువలు మళ్ళొకసారి చూద్దాం చూడండి. ఎల్ వన్ కాడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎల్. బి వన్ కాడ ఏం ప్రతిక్షేపించాలి? డి. బి వన్ కాడ డి పెడితే డి స్క్వేర్ అన్నట్టే కదా ఇది. ప్లస్ ఇంటూ డి టూ. డి టూ వాల్యూ ఎంత? డి బై టూ. డి బై టూ హోల్ స్క్వేర్ చేయాలి. అట్లా ఇంతకుముందు తప్పు చేసాం. డి బై టూ హోల్ స్క్వేర్ బై ఎల్ టూ కాడ ఏం పెట్టాలి? టూ ఎల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈక్వేషన్ ఏమైతుంది చూడండి, ఎల్కి ఎల్ పోయింది. ఇది వన్ బై డి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై ఫోర్. టూ స్క్వేర్ కదా, ఫోర్ బై ఆల్రెడీ టూ ఉన్నది. డి స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం మిగిలింది నీకు? వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై టూ. ఎంత మిగిలింది నీకు? వన్ బై ఎయిట్ మిగిలింది. వన్ బై ఎయిట్ దేనికి? వీడికి వన్ బై ఎయిట్ అయింది. మనల్ని ఏం అడిగిండు వాడు? వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ అంటే దాని ఆర్ టూ కావాలి మనకి. ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఎయిట్ ఆర్ అవుతుంది. ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఎయిట్ ఆర్. ఇది ఆన్సర్. మళ్ళొకసారి చెప్తున్నాను అండి.